ఇంకా ముగ్గురిని ఎస్కేప్ చేశారు వాళ్ళు రావాలి కదా వాళ్ళందరూ వచ్చేదాకా వీడు ఉంటామన్నాం కదా ఊరు సమక్షంలోనే ఉన్నాం ఊరు ఊరు దాటైతే బయటకు వెళ్ళిపోలేం కదా సార్ ఏ విధంగా కరెక్ట్ న్యాయం చేస్తారు సార్ ఇక్కడ లేదు సార్ న్యాయం ఎక్కడున్నా సార్ న్యాయం నాది పోచారం విలేజ్. ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంకి అంటే దొంగతనాలకు నాకు సంబంధం ఉన్నది. దీంట్లో ఇంకో నలుగురు పాల్గొన్నారు, వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. గూన్ల శ్రీనివాసు, నిజామాబాద్ మలిపెద్ది కార్తీకు, ఆయనతో తిరిగేటటువంటి శేఖర్, వాళ్ళిద్దరు ఆటో నడిపిస్తారు ఎప్పుడు. వాళ్ళు ఇద్దరు, నేను కొన్ని ముగ్గురము, గూన్ల శ్రీనివాస్ నలుగురు, నాగరాజు ఐదుగురు. ఇక్కడ ఫస్ట్ జరిగింది ఏంటంటే కోళ్ల ఫారంలో రాడ్లు ఇవ్వడం జరిగింది. ఆ రాడ్లను తీసుకొచ్చి రోడ్డు పైన వేసినాము. 8 రాడ్లు నేను శ్రీనివాస్ కలిపి 8 రాడ్లు ఇప్పినాము. తర్వాత నేను ఆటో గురించి అని చెప్పేసి రోడ్డుకి వెళ్ళిన తర్వాత నాగరాజును, శ్రీనివాస్, గూన్ల శ్రీనివాస్ కలిసి 2 రాడ్లు ఇప్పి తీసుకొచ్చి మొత్తం 10గా జమ చేసి రోడ్డు పైన పెట్టిన తర్వాత ఆటో గురించి రోడ్డుకి వెళ్ళినప్పుడు ఆటో అతను పెట్రోలింగ్ వాళ్ళకి చెప్పడం జరిగింది. జాన్కంపేట్ గాంధీ దగ్గర వాళ్ళు తీసుకొచ్చి, వాళ్ళు వచ్చేసి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కొట్టి రాడ్లు ఎక్కడున్నాయి అని అంటే ఒకటే ఇప్పినాం సార్ అని అబద్ధం చెప్పినాము. ఆ ఒక రాడ్ ఏదంటే చూపించినాము. చూపించిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేయండి అని అంటే తీసుకెళ్లి కోళ్ల ఫారంలోనే పడేసినాము. పడేసిన తర్వాత పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ తెల్లవారు మరుసటి రోజు ఇక్కడికి వచ్చినాము, ఇంటికి వచ్చినాము. వచ్చిన తర్వాత 2 డేస్ ఇంటి దగ్గర ఉన్నాము. ఆటో డ్రైవర్ ఎవరైతే కార్తీక్, మలిపెద్ది కార్తీక్ అనేట అతను ఉన్నాడో ఆయన ఆటో తీసుకొని వచ్చాడు. వచ్చి జేసీబీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళిండు. జేసీబీ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత బ్యాటరీ ఓపెన్ చేయడం జరిగింది. ఆ బ్యాటరీ ఆటోలో పెట్టిన తర్వాత ఆటో తీసుకొని అతను వెళ్ళిపోయాడు. అతను ఎక్కడ అమ్మిండు, ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేది కూడా నాకు ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేదు. అది ఇప్పిన మాత్రం నేను ఇప్పనని అనట్లేదు. నేను తప్పు చేసినా చేయనని అనట్లేదు. ఇది సార్ వాస్తవం జరిగింది. నాకు ఒక రూపాయి ఆయన ఇయ్యలేడు, ఆయన తీసుకెళ్ళాడు. కాబట్టి మేము ఇప్పుడు ఏమంటున్నామంటే మాకు న్యాయం జరగాల అని అంటే మేము దొంగలమే. ఇప్పుడు దొంగని ముద్ర పడ్డది, ఎప్పటి నుంచి అయినా మమ్మల్ని దొంగలనే అని అంటారు, ఇప్పుడైనా దొంగలే అని అంటారు. కాబట్టి ఉన్న మిగతా ముగ్గురు కూడా రావాలా ఇక్కడికి, 5 గురిని ఒకేసారిగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి మాట్లాడండి, నిజాలేంటో మీకే తెలుస్తాయి, మాకు న్యాయం జరగండి. ఈరోజు మా పోచారం గ్రామంలో కొన్ని దొంగతనాలు జరగడం జరిగింది. ఆ దొంగతనం విషయంలో మరటి ఒక అమ్మాయి, ఆమె వాళ్ళ ఫోను, మారుతి వాళ్ళ భార్య లక్ష్మి, ఆమె ఫోన్ పోయిందని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది విలేజ్ కమిటీకి. ఆ విషయంలో మాట్లాడదామని చెప్పేసి ఆమెకు అనుమానం ఉన్న వ్యక్తిని పిలవడం జరిగింది. ఆ వ్యక్తిని విచారణ చేయంగా మిగతా వాళ్ళు కూడా చాలామంది దొంగలు ఇక్కడ బయటపడడం జరిగింది. వాళ్ళు డైలీ పత్తలాట ఆడుతూ విలేజ్లో హల్చల్ చేస్తూ మరి కొన్ని బల్బులు ఎత్తుకపోవడం, దొంగతనాలు రాడ్లు దొంగతనం చేయడం, అటువంటి చాలా కార్యక్రమాలు, చిల్లర దొంగతనాలు, ఫ్యాన్లు, అటువంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడ విచారించగా వాళ్ళు అవన్నీ కూడా బయటపెట్టడం జరిగింది. కాబట్టి ఈ విచారణల వల్ల మాకు ఈ పోచారంలో ఎంతమంది దొంగలు ఉన్నారని చెప్పి తెలిసిపోయింది. అదేవిధంగా ఈ రీసెంట్గా జేసీబీ బ్యాటరీలు కూడా తీసుకోవడం జరిగింది, వాళ్ళు దొంగతనంలో తీసుకొని అమ్ముకోవడం జరిగింది. ఆ విధంగా చాలా దొంగతనాలు ఇక్కడ పోచారంలో జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ పత్తలాట కూడా చాలా విచ్చలవిడిగా ప్రతిరోజు ఒక 2-3 నెలల నుంచి ఆడడం జరుగుతుంది. యువకులంతా ఇక్కడ చెడిపోవడం జరుగుతుంది. దానికి మేము పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తూ మా పోచారం గ్రామాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ విధంగా ఈరోజు విచారణ చేసి పోలీసు వాళ్ళకు వాళ్ళని అప్పగించడం కూడా జరిగింది.